గ్రామాల్లో అంతరించిపోతున్న తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను వెలికితీసి ప్రోత్సహించాలని సంకల్పంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రంగారెడ్డి జిల్లా కలవకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల మంజులా వెంకటేష్ దుర్గామాత పరమేశ్వరుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమని నిర్మలా శ్రీశైలం గౌడ్ గ్రామ ఆడపడుచులతో పాటు శృతిలయ కరచులర్ అకాడమీ చైర్మన్ దాసు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్ స్థానిక ఎంపీటీసీలు జోగు రమేష్ రఘు లాక్య సర్పంచ్లు రమేష్ లక్ష్మణ్ నాయక్ శ్రీశైలం లలిత జ్యోతయ్య తిరుపతయ్య రఘుపతి సింగిల్ విండో డైరెక్టర్ దేవల నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా లేని ఉత్సాహాన్ని నింపి కొంతనన్న సంతోషాన్ని నింపి ఆ మొహాల్లో కొంతనన్న సంతోషకరమైన ఆహ్లాదకరమైన మనసు తృప్తిని చూసిన ఈరోజు ఈ గ్రామంలో కొన్ని వందల మంది పెద్ద మనుషుల్లో వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి వాళ్ళ మొహాల్లో సంతోషంతో ఈరోజు ఆడుతూ పాడుతూ బతుకమ్మ ఆడడం ఆ అమ్మవారి దయగా నేను కోరుకుంటూ ఇందుకు సహకరించిన ఈ గ్రామ సర్పంచ్కి ఎంపీటీసీకి విజయ్కి అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న యువకులకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు సర్పంచులకి ఎంపీటీసీలకి అదేవిధంగా పెద్దలకి నాయకులకి యువకులకి అదేవిధంగా విలేకరులకి అదేవిధంగా దాసన్న మరీ వందే మాత్రం ఫౌండేషన్ శృతిలయ కల్చరల్ అకాడమీ ఈ ప్రాంతంలో అణగారిపోతున్న కళను బయటికి తీయాలని పేద విద్యార్థుల్లో మంచి భవిష్యత్తును నింపాలని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకే అతని జీవితాన్ని అంకితం చేసి ఒక గొప్ప వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఉన్నందుకు నేను కూడా అతన నిన్ను చూసి నిజంగా నేను సంతోషపడుతున్నా బాధపడుతున్నా. నీలాగా నేను ఫ్రీబాడీగా ఈ ప్రాంతానికి నేనేది ఒకటే కావాలనే కోరికతో ముందుకెళ్తున్నా. తప్పకుండా మంచి కొరకు మంచి ఆశయం కొరకు మంచి ఆశయ సాధన కొరకు 10 మందికి అవసరం వచ్చే విధంగా 10 మంది బ్రతుకు తెరువులు మార్చేందుకు కొరకు తప్పకుండా మీ వెంటగా ఉంటా తప్పకుండా మీ అందు పోరాటం చేస్తా తప్పకుండా మీ అందుగా